ప్రస్తుతం మనతో పాటు మాట్లాడబద్దాం సార్ చెప్పండి చెప్పండి సార్ ప్లీనరీలో అసలు ఏంటి ఇంపార్టెంట్ గా ఏ అంశాన్ని ప్రధానంగా మీరు ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు ఇంకా 21 సంవత్సరాలు అయ్యింది రాష్ట్రాన్ని సాధించి మనం ఈ పార్టీని స్థాపించి 21 సంవత్సరాలు అయ్యింది 21 సంవత్సరాల్లో అనేక అద్భుతాలను టిఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించింది మీరు గమనిస్తే ఆ రోజు పార్టీ పుట్టినాడు ఇంత బక్కపల్చని వ్యక్తి రాష్ట్రాన్ని సాధించగలుగుతాడని ఎన్నో అవహేళనలు అవమానాలు వాటన్నిటిని తట్టుకొని ఒక్కడిగా ప్రారంభమైనటువంటి కేసీఆర్ గారు అచంచలమైనటువంటి విశ్వాసంతో రాష్ట్రమంతా పర్యటిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనను సుసాధ్యం చేసినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు ఈ రాష్ట్రం దేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా 7 ఏళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఇవాళ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది ఒకనాడు బెంగాల్ ఏం చేస్తుందో రేపు దేశమంతా అదే చేస్తుందనే నానుడు ఉండేది కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే రేపు దేశమంతా అదే చేస్తుందనే విధంగా 7 ఏళ్లలో మాటల్లో కాకుండా చేతల్లో రుజువు చేసిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఒక్కసారి చూడండి మనం స్టార్ట్ చేసినటువంటి రైతు బంధు పథకం ఇయాల కేంద్ర ప్రభుత్వానికి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది మనం ప్రారంభించినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమం ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మరి తెలంగాణ మోడల్లో మేము ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇతర రాష్ట్రాలు మిషన్ భగీరథను కూడా మోడల్గా తీసుకున్న పరిస్థితి అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు రైతాంగానికి అందిస్తూ ఉంది మరి తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసిన కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు ఇవాళ ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తే ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు దేశంలోని అన్ని జిల్లాలకు మేము ప్రభుత్వ వైద్య కళాశాల రావడానికి కృషి చేస్తాం అంటే ప్రతి విషయంలో కూడా తెలంగాణ దేశానికి దేశంలోని ఇతర రాష్ట్రాలకు దశా దిశను చూపిస్తున్నటువంటి రాష్ట్రం సో ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఇవాళ విజయాలను సాధించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక రీజనల్ పార్టీ అనేటువంటిది పుట్టి రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో దేశానికి ఒక మోడల్గా నిలబడ్డది ఆర్థిక రంగంలో కూడా ఇవాళ తెలంగాణ మోడల్ బాగా సక్సెస్ అయింది ఇవాళ మన జిఎస్డిపి వృద్ధి రేటు కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ వృద్ధి రేటు కానీ అన్నిట్లో కూడా నిన్న కూడా మేము ఒక న్యూస్ చూస్తూ ఉంటే ఈ సంసద్ యోజన పథకం కింద ఎంపీలను ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోమని చెప్పారు లైఫ్ ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవుతుంటుంది దేశంలో 10 మొట్టమొదటి స్థానాలు ఏవి వచ్చినాయి అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి అంటే ఎంపీలు దత్తత తీసుకున్నటువంటి గ్రామాల్లో మెరిట్లో చూసినప్పుడు టాప్ 10లో 10 అవుట్ ఆఫ్ 10 తెలంగాణ అసలు కెన్ వి ఇమాజిన్ అంటే 10కి 10 తెలంగాణ టాప్ 20లో 19 తెలంగాణ ఒక్కటి మాత్రమే ఎవరికో పోయింది టాప్ 20 గ్రామాలు ఈ దేశంలో చూసినప్పుడు 19 తెలంగాణ ఉన్నాయంటే ఇది ఒక అద్భుత విజయాలకు ప్రణాళిక అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కానీ ఇటు ఆసుపత్రులు కానీ అటు మిషన్ కాకతీయ కానీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాలను సాధించినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఆకలి చావులు వలసలు ఆత్మహత్యలకు కరెంటు కోతలకు బొగ్గుబాయిలు బొంబాయిలు దుబాయ్ బతుకులకు నిలయమైనటువంటి తెలంగాణ ఇవాళ దేశంలోని 12-13 రాష్ట్రాల నుంచి వలస కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారు తెలంగాణ నుంచి వలసపోయిన బిడ్డలు వాపసు రావడమే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇవాళ తెలంగాణకు వచ్చి పనిచేసేటువంటి స్థితికి తెలంగాణ చేరుకున్నది మీరు చూడండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ హోటల్ ఇండస్ట్రీలో కానీ ఇవాళ ఏ రంగంలో చూసినా కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఇవాళ తెలంగాణకు వస్తున్నారు కేంద్రము ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏమంటున్నారు ఇవాళ డబుల్ ఇంజన్ గ్రోత్ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి ఇలా పొట్ట చేత పట్టుకొని తెలంగాణకు బతకడానికి వస్తూ ఉన్నారు ఇవాళ అనేక రాష్ట్రాల నుంచి ఇలా తెలంగాణకు బతకడానికి వస్తూ ఉన్నారు సో ఇది ఒక గొప్ప విజయ పరంపరను ఇవాళ సాధించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ పార్టీలో 2001 ఏప్రిల్ 27 జలదృశ్యం నుంచి నేటి వరకు కూడా ఒక సభ్యుడిగా ఒక ఉద్యమకారుడిగా ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా అన్ని విషయాలు చర్చిస్తాం దేశ రాజకీయాల గురించి ప్రధానంగా చర్చించబోతున్నారు మీరు కూడా పన్నులకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించబోతున్నారు తినబోతూ రుచులు ఎందుకు అన్ని మీరే చూస్తారు కదా డెఫినెట్గా అన్ని విషయాలు మాట్లాడతాం కేంద్రం యొక్క వివక్ష వైఖరి కానీ పన్నుల్లో తెకే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం కానీ జాతీయ రాజకీయాల్లో
టిఆర్ఎస్ పార్టీ మరి ఏ రకంగా వ్యవహరించాలి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి మీద కూడా పార్టీ చర్చిస్తది మరి మా సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు అన్ని విషయాలు కూడా సభలో చర్చిస్తాం అందరం కలిసి ఏకగ్రీవంగా సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు అమలుకై పార్టీ ప్రభుత్వం రెండు ముందుకు పోతుంది బండి సంజయ్ లాంటి వాళ్ళు టిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది అందుకే ఇంత హంగామా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు బీజేపీ మీద విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఏం చెప్తారు సరే అంతకు మించి వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారే బండి సంజయ్ యాత్రలో ప్రజలు లేక వెలవెలబోతున్నాయి ఖాళీ కుర్చీల ఫోటోలు మనమే చూస్తున్నాం కదా పాదయాత్రలో మనుషులు లేరు సభల్లో మనుషులు లేక చాలా ఇబ్బంది పడి ఎట్లా యాత్రను మధ్యంతరంగా ముగించుకోవాలని దారులు వెతుకున్న పరిస్థితి బీజేపీది సరే వాళ్ళ పరిస్థితి ఏందో ప్రజలకు తెలుసు మాకు తెలుసు మాకంటే ఎక్కువ వాళ్ళకు కూడా తెలుసు దాని మీద నేను ఎక్కువ మాట్లాడి నేను అనవసరంగా ఇది కాదు కానీ బండి సంజయ్ గారికి ఎలా అసలు ప్రజల యొక్క ఆదరణ లేదు ఏమని చెప్పాలి బండి సంజయ్ బీజేపీ పాదయాత్రలో మేము పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచినాం మమ్మల్ని ఆదరించమని చెప్పాలన్నా ఎరువుల ధరలు బాగా పెంచినాము రైతులకు బాయిల కాడ మీటర్లు పెట్టమన్నాము డీజిల్ ధర పెంచి వ్యవసాయానికి రైతుల పెట్టుబడిని డబుల్ చేసినాం కనుక మమ్మల్ని ఆదరించమని చెప్పాలన్నా మీరు చేసిన ఒక్క మంచి పని ఏదన్నా ఉంటే చెప్పండి ఎలా నిరుద్యోగ యువతకు మీరు చెప్పేది ఏంటి దేశంలో 15,60,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మేము నింపడం లేదు మేము వచ్చినప్పటి నుంచి రైల్వే డిపార్ట్మెంట్లో 3,00,000 ఖాళీలు అట్లనే పెట్టినాం అందువల్ల మా పాదయాత్రను ఆదరించమని చెప్తారా ఇది ఏంది నిరుద్యోగులకు ఏం చేయబోతుంది రైతులకు ఏం చేయబోతుంది నల్లధనం తెస్తామన్నారు నల్లధనం తెలియలే కానీ నల్ల చట్టాలు మాత్రం తెస్తుంది మీరు పెట్రోల్ డీజిల్ ధరలు రెట్టింపు అయితే చేస్తుంది పేదలు ఉసురు పోసుకుంటుంది ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని అమ్మకానికి పెడుతుంది ఇవాళ నేను ఒక విషయం అడుగుతా ఉన్నా మీరు ఒక్క ఇండస్ట్రీ తెచ్చిందా నిరుద్యోగత ఎంత పెరిగింది మీరు వచ్చిన తర్వాత 3% ఉందా నిరుద్యోగత ఇలా 7% పెరిగిపోయింది మీరు కొత్త ఫ్యాక్టరీలు తెరవలే కాదు కానీ ఉన్న ఫ్యాక్టరీలు అమ్మ చెప్పినారు ఉన్న ఫ్యాక్టరీలు మూతపడ్డాయి మీ హయాంలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి మీ హయాంలో నిరుద్యోగత విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది సో బీజేపీకి అలా ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి లేదు వాళ్ళదంతా కూడా మేకపోతు గాంభీర్యం వాళ్ళు కేవలం ఒక అట్టహాసం చేసి వాళ్ళ నోటి దురుస్తానం ఎక్కువగా ఉంది తప్ప ఇప్పుడు అయినా నోటి దురుస్తానం ఎవరు పాడతారండి నిజంగా సబ్జెక్ట్ ఉంటే సత్తా ఉంటే విషయాల మీద మాట్లాడాలి తెలంగాణ కంటే ఏ బీజేపీ పాలిత రాష్ట్రం మెరుగ్గా ఉంది తెలంగాణ కంటే ఏ బీజేపీ పాలిత రాష్ట్రం బాగా చేస్తుందో ఒక రాష్ట్రం పేరు చెప్పండి ఆ రంగం చెప్పండి పోని మీరేమైనా చేసిండ్రా కార్మికులకు బాగా చేసిండ్రా ఉద్యోగస్తులకు ఏమైనా బాగా చేసిండ్రా రైతులకు బాగా చేసిండ్రా దళితులకు బాగా చేసిండ్రా ఈ దేశంలో గిరిజనుల పరిస్థితి ఏమన్నా మారిందా మీ 7 ఏళ్ల హయాంలో జిఎస్డిపి వృద్ధి రేటు ఏమైనా వచ్చిందా మన వృద్ధి రేటు జీడిపి వృద్ధి రేటు తగ్గిపోయింది 8% నుంచి 5.7% పడిపోయింది దేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు మందగించింది మీ 7 ఏళ్ల హయాంలో ఏ రంగంలో ఏ వర్గానికి ఏ మతానికి ఏ కులానికి ఎవరికి మీరు మేలు చేసినారు ఒక కార్మికులకు మేలు చేస్తారా రైతులకు మేలు చేస్తారా ఏదైనా ఒక్కటి చెప్పండి నాకు మీ హయాంలో పలాని వర్గం పలాని రాష్ట్రం పలాని ప్రజలు ఆనందంగా ఉన్నారు వాళ్ళ జీవితాల్లో ఒక వెలుతురు వచ్చింది ఒక వర్గం బాగుపడ్డ వర్గం ఏదైనా ఉంటే చెప్పండి ఇవన్నీ బీజేపీ వాళ్ళు మైకుల ముందు మాట్లాడే మాటలు ఎక్కువ వాళ్ళ వాళ్ళది అచ్చేదిన అన్నారు అచ్చేదిన ఏం రాలే ఇవాళ సచ్చేదిన వచ్చినటువంటి దాని మీద అసలు అది నేను ఒకటి అడుగుతున్నా ఆ మాట్లాడే హక్కు బీజేపీకి ఎక్కడిది కాంగ్రెస్కి ఎక్కడిది మీరు ప్రశాంత్ కిషోర్ మీకుంటే మీకు గొప్పోడు టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తే చెడోడా బీజేపీ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ పెట్టుకుంటే మీరు అద్భుతమైన మనిషి టీఆర్ఎస్ పెట్టుకుంటే తప్ప బేసికల్లీ వాళ్ళు ఉన్నంత మాత్రాన మొత్తం వాళ్ళు ఏమైనా చేస్తారా అల్టిమేట్గా మా పర్ఫార్మెన్స్ మా ప్రభుత్వ పనితీరు మా పార్టీ యొక్క దాన్ని బట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు బట్ ఇన్ ద ప్రాసెస్లో డెఫినెట్గా ఎవరైనా సహకారం తీసుకుంటాం అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో తీసుకుంటున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తీసుకుంటుంది దాంట్లో తప్పేముంది మొత్తం మీద చూసినట్టయితే హరీష్ రావు చెప్పినటువంటి విషయాలను బట్టి మనం గమనించినట్టయితే ఈరోజు ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా క్రియాశీలక పాత్ర టీఆర్ఎస్ పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఇక హరీష్ రావు చెప్పినట్టు ఇప్పటికే దేశంలో మొత్తంగా బీజేపీ ప్రభుత్వ విధానాలను అందరూ వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బీజేపీని గద్దించడానికి కూడా ఆ పోరాటం అయితే కొనసాగుతుందని చెప్పి కూడా చెప్పారు ఈరోజు చూసినట్టయితే ఖచ్చితంగా కేసీఆర్ ఉపన్యాసం కీలకంగా మారబోతుంది జాతీయ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి మనకి మొత్తంగా చూసినట్టయితే ఇక మరి కాసేపట్లోనే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రారంభం కాబోతుంది ఓటు స్టూడియో